ఓం శ్రీ మాత్రే నమః వసంత పంచమి సందర్భంగా ఎంగనూరు రోడ్డు 41 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన శ్రీ రుద్రనంద సరస్వతి స్వామి వారి మఠంలో వెలిసిన శ్రీ సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో సరస్వతి ఆలయంలో ఉదయం పంచామృత అభిషేకాలు మరియు పూజలు జరిగాయి। ఉదయం 10 గంటల నుండి సామూహిక అక్షర అభ్యాస మహోత్సవము మరియు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు। తమ పిల్లలకు అక్షర అభ్యాసం చేయించారు। శ్రీ సరస్వతి ఆలయ ఉత్సవ కమిటీ अंदर की ओम श्री मात्रे नमः आदोनी पट्टण ग्रामीण प्रजल नमस्कार शुभ दिन श्री वसंत पंचमी अटे चदुर तल्ली सरस्वती अम्मवारी पुट्टिन रोजु अक्षराभ्यासम चेयिंचिन पिल्ललकु उन्नत विद्य उन्नतम तेली पेदवा इला मसलो आ ज्ञाना प्रसाद ती कम तम पिल को तलदी इक अक्षराभ्यास जी संवसरा वे वसंत पंचमी सदर्भंग अन्नी एर्पट मन चाहा अलागे मध्यान अदान प्रसाद जी रोज इतना मंदी राव अम्मवारी दर्शन एभपरमेक वाली सरस्वती देवालय कमिटी तरफ धन्यवाद। श्रीमात्र आदोनी डिविजन पैध सरस्वती देवी अम्मवारी देवालय माला वसंत पंचमी सदर्भंग अम्मवारी जन्मदिनोत्सवा पुरस्क देवालय प्रांगण में अक्षराभ्यास कार्यक्रम जी प्रती संवर प्रात अक्षराभ्यास చేంజం జరుగుతుంది। ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మాదక మనవి రాష్ట్రంలోనే ప్రత్యేక దేవాలయంగా గుర్తింపు పొందటువంటి దేవాలయంగా ఉన్నది। ఈ యొక్క పరిసర ప్రాంతాన్ని ప్రజలందరికీ కూడా గమనించాల్సినది అవకాశం అవసరం ఉంటుంది। ఈనాడు యొక్క వసంత పంచమి సందర్భంగా అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో విద్యను అభ్యసించేంది పిల్లలకు చదువుల తల్లి ఆశీర్వాదం ముందుగా ఉంటుందనేటువంటిది యొక్క మాయక వివరణ మరియు యొక్క ప్రాంగణం దేవాలయం అభివృద్ధి కూడా స్థానికంగా ఉన్నది నాయకులేతనేమి విద్యా సమస్యల వారేదనేమి మరి ఉద్యా ఉపాధ్యాయులు అనేకమంది వ్యాపార రంగాల వారు కూడా యొక్క ప్రాంతంలో నివాసం ఉంటున్నారు। వారందరూ కూడా యొక్క దేవాలయ అభివృద్ధికి ముందుకు రావాల్సిందిగా ఒక దేవాలయ కమిటీ తర్పున నేను విన్నవించుకుంటున్నాను। నిజంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో బాసరా దేవాలయం ఎలాగైతే ఉందో అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో కొలను భారతదేవి తర్వాత ఆయొక్క దేవాలయం నందల పార్లమెంట్ కి వెళ్ళిపోవడం జరిగింది। మరి కర్నూల్ పార్లమెంట్ గా ఉన్నటువంటి మనక ప్రాంతంలో ఆదోని డివిజన్ లో ప్రత్యేకమైనటువంటి ఒక దేవాలయం మరి మన ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని మనం కాకుంటే ఇంకొకరు ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేర్పించాలి। మరి మన ప్రాంత ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరి దేవాలయంగా భావించి అందరూ కూడా ముందుకొచ్చి నడుం కట్టి ఒక దేవాలయాన్ని అభివృద్ధికి ముందుకు రావాల్సిందిగా నా యొక్క ప్రార్థన। నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది।